హాయ్ గైస్, మన సబ్స్క్రైబర్ అజయ్ గారు మీ బండిలో సౌండ్ సిస్టమ్ అనేది ఎలా పెట్టారు ఏంటి అనేది ఒకసారి చూపించమని చెప్పేసి అన్నారు. అందుకని ఆయన కోసం ఈ వీడియో చేస్తున్నా. ప్రతి బండిలోనూ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ సిస్టమ్ అనేది ఒక్కో బండికి సెట్ అవుతుంది, ఒక్కో బండికి సెట్ కాదు. ఇప్పుడు నేను చూపించబోయేది ఈ దోస్త్ వెహికల్స్ ఉన్నాయి కదా, వీటిలో అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన బడా దోస్తులో కానీ ఇంట్రా V30లో కానీ వాటిలో అయితే ఈ స్పీకర్ పెట్టడం అనేది మనకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదంటే వాటికి కింద బానెట్ దగ్గర మనకి ప్లేస్ అనేది ఇవ్వలేదు. ఈ వెహికల్కి వచ్చేసి చూడండి, మనకి చాలా ప్లేస్ ఉంది కింద, అది చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బండికి ఇదిగోండి ఇలా అయితే ప్లేస్ చేశాను. అదే ఒకవేళ దోస్తులో మీకు ఏసీ బండి కనుక ఉండుంటే మనకి ఈ ప్లేస్ కూడా ఉండదు. ఇలాగా ఈ ప్లేస్ ఎందుకు ఉండదు అంటే అక్కడ మనకి ఆ బ్లోయర్స్కి సంబంధించినవి ఆ వైర్స్ అవన్నీ చెప్పి మనకి వస్తూ ఉంటాయి, అందుకని మీకు అక్కడ ప్లేస్ ఉండదు. ఇక్కడైతే మనకి నాన్ ఏసీ వెహికల్స్లో మనకి ప్లేస్ ఉంటుంది, అది కూడా దోస్త్ వెహికల్స్లోనే, బడా దోస్తుల్లో కూడా మనకి ప్లేస్ ఉండదు. ఇక్కడ చూడండి, మనకి కింద ఒక పైప్ లాంటిది ఒకటి వచ్చింది కదా, ఇది చూపిస్తా, అదిగోండి. ఆ పైప్ కేసి మనకి రబ్బర్ లాగా సాగే తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు తీసుకొచ్చి నేను ఇలా ఫిక్స్ చేశాను పైకి, అదిగోండి ఈ రకంగా ఫిక్స్ చేశాను. ఇంకా ఇది మనకి అసలు ఎటు కదలట్లేదు, కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ దీంతోపాటే మనకి సౌండ్ క్లారిటీగా రావడానికి మనకి ఈ 8 ఇంచ్ స్పీకర్లు అంటాము, ఇది 8 ఇంచ్, ఈ రెండు, ఇది ఒక 8 ఇంచ్, అవతల పక్క స్పీకర్ కూడా 8 ఇంచ్. దీనికి తోడు మనకి ఇక్కడ మనకి దీన్ని ట్వీటర్స్ అంటారు, అంటే గజ్జిల సౌండ్ రావడానికి ఇటు ఒకటి పెట్టాము. అండ్ యువతలు కూడా ఒకటి ఉంటుంది చూడండి, ఇది ఒకటి, అండ్ అవతల సైడ్ ఇంకొకటి ఉంటుంది, అది ఇవన్నీ కలిపి పెట్టాము. సౌండ్ మాత్రం సూపర్గా వస్తుంది. నేను ఇంకొంచెం బేస్ ఎక్కువగా కావాలని చెప్పేసి లోపల మనకి ఇక్కడ ఉంటుంది కదా టేప్ రికార్డర్, దీంట్లో కొంచెం మాడిఫై చేయించాము సౌండ్ కోసం. మనకి సౌండ్ సూపర్గా వస్తుంది. మనకి 4 పక్కల 4 ట్వీటర్స్ వాడటం వల్ల మనకి సౌండ్ క్లారిటీ సూపర్గా వస్తుంది. పైగా మన క్యాబిన్ చాలా చిన్నది కాబట్టి మనకి సౌండ్ కూడా సూపర్గా వస్తుంది, అంటే ఒక మిడిల్లో సౌండ్ వస్తుంది. కొన్నిట్లో అవి లేకపోయాయి అనుకోండి, మనకి స్పీకర్ నుంచే సౌండ్ వస్తున్నట్టు మనకి క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు కాబట్టి మొత్తం మన డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి మొత్తం అంతా సూపర్గా వినిపిస్తుంది. ఈ రకంగా 8 ఇంచ్ వరకు అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దవి సెట్ చేద్దామని చెప్పేసి నేను చూసేలా కానీ అవి మనకి దాని కింద దూరలేకపోతున్నాయి, దాని కింద దూరడం కష్టమే పోతుంది. ఎందుకంటే అప్పుడు 10 ఇంచ్ స్పీకర్లు అనుకోండి, అప్పుడు మనకి ప్లేస్ ఎక్కువ కావాలి కదా, ఆ ప్లేస్ అనేది ఈ వెహికల్స్కి సరిపోవట్లేదు. ఈ రకంగా ఇలా అయితే కట్టుకోవచ్చు మీరు మీ బండికి. నేను కొన్ని కొన్ని బళ్ళలో చూశాను, వాళ్ళైతే మనకి ఇదిగోండి ఇక్కడే పెట్టేస్తూ ఉంటారు ఈ ప్లేస్లో. ఈ ప్లేస్లో పెట్టడం వలన మనకి ఇక్కడ ఎక్కే ప్యాసింజర్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని అక్కడైతే కట్టుకోండి. మీకు ఏ రకమైన సౌండ్ కానీ అలాంటివి అయితే ఏమీ రావు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ రకంగా మీరు దోస్తు బళ్ళకి అయితే సెట్ చేసుకోవచ్చు. బడా దోస్తు ఇంట్రా వాటికి అయితే సెట్ కాదు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇంకా కొన్ని బడా దోస్తులకి అయితే వాళ్ళు మనకి ఇక్కడ స్పీకర్ ఇచ్చారు ఈ ప్లేస్లో, ఈ ప్లేస్లో అయితే వాళ్ళు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో అజయ్ గారు, మీకు అర్థమైంది అనుకుంటా, ఈ వీడియో అయితే మీకోసమే చేశాను, మీకు అర్థం అవ్వలేదు అన్నారు కాబట్టి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.